దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికి మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమును శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాం. ఈ రోజు దేవుని వాగ్దానం యెహోషువా గ్రంథం 3వ అధ్యాయము 7వ వచనం. వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలుపెట్టెదను. ఈ వాగ్దానం దేవుడైన యెహోవా తన భక్తుడైన యెహోషువకి ఇస్తున్న వాగ్దానం. ఈ వాగ్దానాన్ని మనం ముందు నుండి చదివితే ఏమంటున్నాడో చూడండి. నేను మోషేకు తోడై ఉండినట్లు నీకు తోడై ఉండెదను. ఇజ్రాయేలీలందరూ ఎరుగునట్లు నేడు వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలుపెట్టెదను. ఈ వాగ్దానం దేవుడు అతనికి ఇచ్చేటప్పటికి ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడంటే యోర్దాను నది దగ్గర ఉన్నాడండి. ఉరకలెత్తుతూ యోర్దాను నది ప్రవహిస్తుంది. ఆ యోర్దాను ప్రవాహం దగ్గర ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉంటూ ఉండగా అప్పుడు దేవుడు యెహోషువతో అంటున్నాడు, మోషేకు తోడుండి ఎలా కార్యాలు చేశాను నీకు కూడా తోడుండి అలా కార్యాలు చేస్తాను. నిన్ను ఈ ఇజ్రాయేలీలందరి ముందు గొప్ప చేయ మొదలు పెట్టబోతున్నాను ఈ రోజున. అంటే ఈ యోర్దాను నదిలో మందసం భుజాన పెట్టుకొని యాజకులు పాదం పెట్టమను అడ్డొస్తున్న ఈ యోర్దాను నదిలో అలా పాదం పెట్టగానే యోర్దాను నది ఎకరాశిగా నిలిచిపోతుంది. ఈ అద్భుత కార్యం నేను చేయబోతున్నాను, నేను ఇప్పటి నుండి నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టబోతున్నాను అన్నాడు. నిజంగా ఆ రోజు మొదలు పెట్టాడండి. దేవుని మీద విశ్వాసం ఉంచి, దేవుని వాగ్దానం మీద విశ్వాసం ఉంచి యాజకుల వారిని ముందు నిలబెట్టారు. యాజకుల వారు భుజాన మందసం పెట్టుకొని అలా వారి పాదం నీళ్లకు టచ్ అవ్వగానే ఆ యోర్దాను నది ఎకరాశిగా నిలిచిపోయింది. వీరందరూ అవతల ఒడ్డుకు సునాయాసంగా వెళ్ళిపోయారు. ప్రియ దైవ జనంగమ, ఆ రోజు మొదలు పెట్టిన దేవుడు ఆ తర్వాత మనం చూస్తే ఎరుకో కోటగోడని కూల్చివేశాడు ఈయన నాయకత్వంలోనే. ఆ తర్వాత సూర్యుని చంద్రుని నిలిపివేశాడు ఈయన నాయకత్వంలోనే. అలా ఎన్నో అద్భుతాలు మోషే పక్షాన ఎన్ని చేశాడో అంతకంటే ఎక్కువైన అద్భుతాలు ఈయన పక్షాన దేవుడు చేసి అద్భుతాలు చేసుకుంటూ వాగ్దాన దేశంలో ప్రవేశపెట్టాడు. వాగ్దాన దేశాన్ని మొత్తం 12 గోత్రీకులకు ఈయనే పంచి ఇచ్చే స్థితికి దేవుడు ఆయన హెచ్చించాడు. నిజంగా దేవుడు గొప్ప చేయ మొదలు పెడితే మన స్థితిగతులు, మన హెచ్చుతగ్గులు చూడడు ఆయన. ఇక్కడ యెహోషువా ఆయన హెచ్చుతగ్గులు చూడలేదు. నేను నీ భక్తిని చూచాను, నేను నీ ప్రార్థనలు చూచాను, నీలో ఉన్న తగ్గింపును చూచాను. నిన్ను నేను ఈరోజు మొదలుకొని గొప్ప చేయ మొదలు పెడుతున్నాను. నిజంగా ఆ వాగ్దానం విన్న ఆనాటి నుండి అద్భుతాలు చేయ మొదలుపెట్టాడు. ఇజ్రాయేలీలందరి ఎదుట గొప్ప చేయ మొదలుపెట్టాడు. ఈరోజు ఈ వాగ్దానం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, మనకున్న స్థితి, మన పరిస్థితులు అన్నీ తేడా తేడాగా ఉండొచ్చు, కానీ దేవుడు మనల్ని గొప్ప చేయ మొదలు పెట్టడం ఆయన మొదలు పెడితే, దేవుడు అద్భుతాలు చేయ మొదలు పెడితే మన జీవితంలో ఎవరు ఆపగలరు? దేవుడు ఈ వాగ్దానం ఖచ్చితంగా వింటున్న మీ కుటుంబాలలో, జీవితాల్లో నెరవేర్చునుగాక. ఆమేన్. మీకోసం నేను ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగల యేసురాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిన్ను మనసుతో కోట్ల కొలదిగా స్తుతులు, స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాగ్దానం వింటున్న ప్రియుల జీవితాల్లో దయచేసి వాగ్దానం నెరవేర్చండి. ప్రభువా, మీరు అద్భుతాలు చేసే దేవుడివి. యెహోషువా జీవితంలో ఆ రోజు మొదలుకొని మీరు అద్భుతాలు చేయటం ప్రారంభించారు. అద్భుతాలు వెనువెంబడి అతన్ని గొప్ప చేయటం మొదలుపెట్టారు. నిజంగా ప్రభువా, నీ వాగ్దానాలు సత్యం. నీ వాగ్దానాలు నమ్మి నడిచిన వారి జీవితాల్లో వాటిని నెరవేర్చారు. ప్రభువా, ఈ వాగ్దానం వింటూ విశ్వాసముతో ఎదురు చూస్తున్న నీ ప్రియుల జీవితాల్లో దయచేసి వాగ్దానం నెరవేర్చి కృప చూపించమని ఈ కొద్ది మనవులు నజరు యేసు క్రీస్తు ప్రశస్తమైన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.